నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని ప్రకటించినప్పటి నుంచి వాళ్ళ పార్టీలో ఒక మిక్స్డ్ టాక్ వస్తుంది. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. రేవంత్కి పీసీసీ చీఫ్ ఇచ్చినప్పటి నుంచి మీ పార్టీలో ఒక మిక్స్డ్ టాక్ వస్తుంది. కొంతమంది ఆయన నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మీరు మీ పార్టీ పొజిషన్కి కూడా రెసిగ్నేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా, అసలు దీనికి గల కారణం ఏంటి? నేను మొదటి నుంచి ఒక విషయాన్ని మనవి చేసేవాడిని. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాబోతున్నారనేటువంటిది స్పష్టమైందో, నేను ఆ రోజు కూడా చెప్పాను. అప్పుడున్నటువంటి ఆఫీస్ బేరర్స్, వర్కింగ్ కమిటీ మెంబర్స్ కూడా అందరూ కూడా వారి రాజీనామా చేస్తూ రాహుల్ గాంధీ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఇక్కడ పిసిసి అధ్యక్ష పదవి మార్పు కొత్త అధ్యక్షుడు ఎంపీగా జరిగిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటువంటి ఆలోచనతో ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ ఈ చైర్మన్గా ఉన్నటువంటి దానికి నేను రాజీనామా చేయడం జరిగింది. అంటే ఎందుకు కారణం ఏంటి? అంటే కొంతమంది రేవంత్ రెడ్డి పైన ఉన్న నెగిటివిటా, లేదంటే సరైన నాయకునికి ఇవ్వట్లేదనా, లేదంటే ఏంటి మీ కారణం? నేను కారణం చాలా స్పష్టంగా చెప్తున్నాను కదా, ఈ షుడ్ బి గివన్ ఎ ఫ్రీ హ్యాండ్ టు రీకాన్స్టిట్యూట్. ఈ అంశంలో అంతకుమించి ఏమీ వేరే కారణం లేదు. అయితే గతంలో కూడా 2 సంవత్సరాల నుంచి పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వారికి పగ్గాలు అప్పచెప్పాలని చెప్పి నాతో పాటు సహచరులు చాలామంది విషయాన్ని కోరడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, పార్టీకి నిజమైనటువంటి బలం ఏదైతే ఉందో, పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వారు, పార్టీ ఆలోచన విధానంపై నమ్మినటువంటి వారు, కట్టుబడి ఉండేటువంటి వారు, ఆ రకంగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం హైకమాండ్కి చెప్పడం జరిగింది. సరే, హైకమాండు వారి నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత దానిపైన మాకేమీ, అంటే ఒకసారి హైకమాండ్ నిర్ణయం ప్రకటించిన తర్వాత దానిపైన చర్చ అవసరం లేదని చెప్పి నేను భావిస్తాను. సార్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది ఆరోపిస్తున్నారు ఈ ఎంపిక దీన్ని కొన్నారు, దీన్ని అమ్ముకున్నారు అని కొన్ని విమర్శలు చేస్తున్నారు కదా, దీనిపై ఏం కామెంట్ చేస్తారు? ఎవరు కామెంట్ చేశారో వాడిని అడగాలి. ఎవరో ఏదో చెప్తే దాని మీద నేను కామెంట్ చేయడానికి తయారుగా లేదు. సో రేవంత్ నాయకత్వంలో టీపీసీసీ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే దాదాపు 0 అయినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ తెలంగాణలో. కానీ కాంగ్రెస్కి స్కోప్ ఉంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రేవంత్ నాయకత్వంలో ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? సరే, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏం చేయబోతుంది అనేది కొత్త అధ్యక్షుడిగా వచ్చి ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకొని పోవాలి అని ఆయనకు ఉందో అది ఆయన చెప్తే బాగుంటుంది. కానీ ఒకటి మాత్రం, కాంగ్రెస్ పార్టీ గత 7 సంవత్సరాల్లో ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయినటువంటి విషయం వాస్తవం. దాంట్లో ఎవరు కాదని లేరు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా అనేక అంశాల పట్ల సరైనటువంటి విధంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోయింది అనేది చాలా స్పష్టంగా అందరూ కూడా గమనించారు. దీనివలన కొంత అపోహలు కూడా పుట్టుకొచ్చాయి, ఎందుకు ఈ విధంగా చేయలేకపోతుంది అనేటువంటిది. కొంతమంది అయితే లోపల అంతా కలిసి ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. అది నిజమని నేను చెప్పను, కానీ పర్సెప్షన్స్, రాజకీయాల్లో పర్సెప్షన్స్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. సో యాక్షన్స్ అండ్ పర్సెప్షన్స్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో పార్టీ ప్రజల విశ్వాసం పొందాలి. అది ఏ విధంగా పొందగలుగుతామనేటువంటి దానిపైన సుదీర్ఘంగా అధ్యయనం చేయాలి, చర్చించాలి. గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా దాని నుంచి కూడా నేర్చుకోవాలి. దురదృష్టకరం ఏమిటంటే, 7 సంవత్సరాల్లో ఎన్ని ఎన్నికలు ఓడిపోయినా కూడా విశ్లేషణ అనేది ఎక్కడా జరగలేదు. ఢిల్లీ నుండి వచ్చినటువంటి నాయకులు, ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారు కానీ, కుంతియా గారు కానీ, ఇప్పుడున్నటువంటి మాణిక్యం ట్యాగోర్ గారు కానీ, పార్టీ ఓటమికి విశ్లేషణ అనేది ఎప్పుడు చేసేటువంటి ప్రయత్నం జరగలేదు. మాణిక్యం ట్యాగోర్ గారు వచ్చిన తర్వాత అయినటువంటి అసెంబ్లీ ఎన్నిక దుబ్బాక ఎలక్షన్లో చాలా అట్టహాసంగా ఆయన ఏర్పాటు చేశారు, అయినా ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయినాం, ఏం జరిగింది అనేటువంటి దానిపైన కూడా విశ్లేషణ జరగదు. కనుక హైకమాండ్ బాధ్యత కూడా ఉంటుంది, ఇక్కడ ఉండేటువంటి నాయకత్వం బాధ్యత ఉంటుంది.
ఆ రకమైనటువంటి విధంగా ముందుకు పోవాలి. ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ఏమి చేయాలనేది స్పష్టంగా ఆలోచన చేసి ముందుకు పోవాల్సి వస్తుంది. సార్, పర్సనల్ గా మీరు చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా ఉన్నారు, చాలా లాయల్టీ పర్సన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఈ ఎంపికను ఏ విధంగా చూస్తున్నారు? హర్షిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే పార్టీ ఏది చేస్తే దానికి మేము కట్టుబడి ఉంటామంటున్నారా, ఏం చెప్తారు? ఇది ఒక వ్యక్తిగతంగా ఒక్కొక్కరు అభిప్రాయాలు చెప్పేటువంటి అంశం కాదు. సరే, మాకుండే అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పాను. ఈనాటికి కూడా ఎందుకు చెప్పామనేటువంటి దానిపైన నాకు చాలా స్పష్టత ఉంది. అయితే మా ఆలోచన తప్పని రుజువైతే చాలా సంతోషపడతాం. ఎందుకంటే మేము కోరుకునేది కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, బలోపేతం కావాలి. గతంలో మా ఒక వర్గానికి చెందిన అంటే ఒక విధేయుడిగా ఉన్నటువంటి అంటే పార్టీలో మొదటి నుంచి కూడా సీనియర్గా విధేయుడిగా ఉన్నటువంటి వారిని పెడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము ఆశించాం. ఇప్పుడు ఇటీవల కాంగ్రెస్లో 4 సంవత్సరాల నాడు కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మేము చేసినటువంటి ఆలోచనలు, మేము అనుకున్నటువంటివి తప్పని రుజువు చేస్తే విల్ బీ హ్యాపీ. ఎందుకంటే దీంట్లో వ్యక్తిగతం ఏం లేదు, ఆయన మీద లేదు, నాకు ఇంకెవరి మీద లేదు. మనం ఉండే వాస్తవాలను గుర్తించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా గుర్తు చేసుకోవాల్సిన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈరోజు చెప్పేటువంటి మాటలు కాదు. 1994లో రెండోసారి నేను ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సమయంలో ఆ రోజు నేను చెప్పాను, మనం కేవలం స్లోగన్లు ఇచ్చి జనాన్ని సమీకరించుకొని అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రజా ఆదరణ మనకు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ముందుకు మాత్రం పోతే మాత్రం నష్టం జరుగుతుంది. ప్రజల్లో విశ్వాసం పొందాలంటే కేవలం మనం ఎంబడి కూడగట్టుకున్నటువంటి జనం మన ముందు వచ్చి చేస్తే కాదు, ఎక్కడ దూరంగా కూడా చూసేటువంటి వారు ఉన్నారు, మీటింగ్లకు రానటువంటి వారు కూడా ఉన్నారు, వారికి విశ్వాసం కలిగేటువంటి విధంగా మనం వ్యవహరించుకోవాలి. ఆ విధంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో మొత్తానికి అయితే ఇది ఎంపిక ఏ విధంగా ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయితే తాను ఆశిస్తానని, హ్యాపీగా ఫీల్ అవుతానని మరి శశిధర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సిద్ధార్థ, హ్యాష్ ట్యాగ్ యూ హైదరాబాద్.